Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Maro Prayogam, A Party Lato Kalipi, Mahakutami. ఏపీ రాజకీయాలు నెమ్మదిగా మారుతున్నాయి. దాదాపుగా 7 ఏళ్ల పాటు ఏపీని పరోక్షంగా శాసించిన బీజేపీ ఇప్పుడు ఎవరికీ కానిదవుతోంది. ఒక విధంగా ఒంటరిగా మారుతోంది. దానికి కారణం జాతీయ స్థాయిలో మారుతున్న పరిణామాలే అని చెప్పాలి. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ కొంత మసకబారుతోంది అన్న అంచనా అయితే ఉంది. ఉత్తరాదిన పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో లఖీంపూర్ కేర్ ఘటన బీజేపీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది అంటున్నారు. మూలిగేనక్క మీద తాటిపండు పడిన మాదిరిగా అసలే బీజేపీకి యూపీలో ఎదురుగాలి వీస్తోంది. దానికి తోడు అన్నట్లుగా లఖీంపూర్ ఖేర్ ఉదంతం జరిగింది. ఏకంగా రైతుల మీద నుంచి వాహనాలు దూసుకురావడం, అందులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఉన్నారని ఆరోపణలు రావడంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు చూస్తే యూపీలో బీజేపీ ఓటమి పాలైతే మాత్రం జాతీయ స్థాయిలో కూడా అతిపెద్ద దెబ్బ పడడం ఖాయం. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే యూపీ ఎన్నికల ఫలితాలు ఏపీ మీద కూడా పెను ప్రభావం చూపిస్తాయని. యూపీలో బీజేపీ ఓడిపోతే ఏపీలో రాజకీయం అంతే వేగంగా మారుతుంది. ఏపీలో ఇప్పటికైతే మిత్రపక్షం జనసేన కాస్త దూరం జరిగింది. అదే సమయంలో టీడీపీకి దగ్గర అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. ఇక టీడీపీ నిన్నటిదాకా బీజేపీ చెలిమి కోసం అర్రులు చాచింది. కానీ ఇప్పుడు మోదీ గ్రాఫ్ తగ్గిపోతోంది. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి బలం పెరుగుతోంది అన్న లెక్కలతో తర్జన భర్జన పడుతోంది. ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా మళ్లీ మోదీ కేంద్రంలో అధికారంలోకి వస్తారన్న అంచనాలతోనే టీడీపీ ఇన్నాళ్లు కమలానికి చేరువు కావాలని చూసింది. ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదు అన్న నిఖార్సైన లెక్క తేలితే మాత్రం టీడీపీ ప్లేట్ ఫిరాయించడం ఖాయం. ఇప్పటికే బీజేపీ గూటి నుంచి పవన్ని జాగ్రత్తగా బయటకు తెచ్చే కసరత్తుని టీడీపీ చేపట్టింది. పవన్ ఏపీలో ఈ మధ్య చేసిన టూర్లో చేసిన కామెంట్స్ చూసుకుంటే ఆయన పల్లెత్తు మాట టీడీపీని అనలేదు. పైగా కమ్మవారిని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు. అంటే ఏపీలో రేపటి రోజున పొత్తులకు ఈ రెండు పార్టీలకు ఎలాంటి అభ్యంతరం లేదనే తెలుస్తోంది. మరోవైపు చూస్తే బీజేపీకి యూపీలో విజయం దక్కి బలం పెరిగితే 2014 మాదిరిగానే 3 పార్టీల పొత్తు ఉంటుంది. అలా కాదనుకుంటే ఈ కూటమి నుంచి బీజేపీ పోయి మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వచ్చి చేరుతుంది అంటున్నారు. కాంగ్రెస్తో ఏపీలో పొత్తు వల్ల అనేక లాభాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఎంతో కొంత వెనక్కి వస్తే అది ఖచ్చితంగా వైసీపీని పొలిటికల్గా డ్యామేజ్ చేస్తుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో రేపటి రోజున విపక్ష కూటమికి నాయకత్వం వహించే అవకాశాలు అధికంగా కాంగ్రెస్కి ఉంటాయని టీడీపీ పెద్దలు ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులను కూడా ఏపీలో కలుపుకుని మహాకూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే ఏపీలో బీజేపీ ఒంటరి అవుతుంది. మరోవైపు జగన్ని ఎదుర్కోవడానికి బలమైన కూటమి కూడా రెడీగా ఉంటుంది. చూడాలి మరి ముందు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో.